ఈ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రి హరీష్ గారు మనం చూస్తున్నాం గతంలో రైతు పండించిన పంట మనకు గోడం లేని సందర్భంలో ఆ పంట వర్షంలో తడిసి ముద్దైన సందర్భం ప్రభుత్వం ఒక తీరికంగా ఆలోచించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత పంట తీస్తున్నాం ఎన్ని గిడ్డంగులు ఉన్నాయి ఇంకెన్ని గిడ్డంగులు కావాలి మనకి ఎన్ని రైతులు ఎంత పంట పండిస్తున్నారని ఆలోచించి మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం చేయబట్టినన్ని గిడ్డంగులు చేపట్టి దాదాపు నేను పూర్తి చేసిన సందర్భం మనం ఎన్ని వేల మెట్రిక్ టన్నులు మనం పంట తీసినా అన్ని వేల మెట్రిక్ టన్నులు ఆ గోడంలో నిల్వ ఉండే విధంగా గోడంలు ఉంటే అవసరమైతే రైతుకు 9 మాసాలంక డబ్బిచ్చి ఒక రూపాయి వడ్డీ లేకుండా తాను నిల్వ చేసుకునే కార్యక్రమం ధరించినప్పుడు అమ్ముకునే కార్యక్రమం ఈ రకంగా మార్కెట్ సంబంధించిన పలు కార్యక్రమాలు పలు విషయాలు ముఖ్యమంత్రి గారు హరీష్ గారు పెద్ద ఎత్తున చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం మంచిర్యాల పట్టణంలో ఈ రోజు మంచిర్యాల మార్కెట్ లో మనం కూరగాయలు కొనాలంటే ఉదయం పోతేనే అక్కడ మనకు పార్కింగ్ ప్లేస్ లేకపోతే మనం ఎక్కడనో బండి పెట్టుకొని మనం కూరగాయలు కొనే పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరొక మార్కెట్ ఇక్కడ పెట్టి ఉంటే ఈ ప్రాంతం దాదాపు 6 కౌన్సిల్ వాటర్ ఇక్కడ రోడ్డు యూజర్లు పెద్ద ఎత్తున జన ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇక్కడ కూడా మనం విశాలంగా అంటే ఎన్ని బండ్లు ఇచ్చిన మార్కెట్ లో 100 వెహికల్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ అనువైన ప్రాంతం అంటే మా ఎప్పుడైతే రైతు బజార్ అన్నప్పుడు నేను చెప్పడం జరిగింది మార్కెట్ ఎట్లా కడదామని ఇక్కడ మార్కెట్ ఎట్లా కడుతున్నాం ఇది దాదాపు 69 లక్షల రూపాయలతోటి ఒక దిక్కు షెడ్లు అది మరో దిక్కు ఒక 8 షాపులు కూడా అవుతున్నాయి.